ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం నేడు. ఈరోజు జూన్ 14 అండి. రక్తం పంచి ఆయువును పెంచే రక్తదాతలందరికీ ముందుగా నమస్కారాలు అందజేస్తున్నాను. పైసా ఖర్చు లేకుండా చేయగలిగేది రక్తదానం. ఒక్కో బుట్టు రక్తం అత్యవసర వేళ ఊపిరిపోస్తోంది. దీనికి సాయం చేయాలనే ఆలోచన, స్పందించే మనసు ఉంటే చాలు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దాతలు ముందుకు రాలేకపోతున్నారు. ఇటువంటి క్లిష్టమైన వేళ మహానగరంలో మేమున్నామంటూ ఎంతోమంది రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 10ల సార్లు రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రజల్లో రక్తదానం పట్ల అపోహలు తొలగించి అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14 అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఏడాది WHO గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ నినాదంతో ప్రచారం చేపట్టింది. కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావం రక్త నిల్వలపై పడుతోంది. చాలా దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తదాతలు ముందుకు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే, మరోవంక ఆసుపత్రుల్లో రోగులకు ప్రాణాపాయ పరిస్థితుల్లో సంజీవిని వంటి రక్తానికి కొరత ఏర్పడుతోంది. రోగులకు అవసరమైన రక్తం డిమాండ్ సరఫరా మధ్య సమతుల్యం లోపించింది. ఇప్పుడిప్పుడే రక్తనిధి కేంద్రాలు అవసరాలకు తగినట్లు రక్తం, వాటి ఉత్పత్తుల నిల్వలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే తప్పకుండా ఎటువంటి సంకోచం లేకుండా రక్తదాతలు, మిమ్మల్ని అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, తప్పకుండా ఏ భయం లేకుండా రక్తదానం చేయండి.